have fun here. Hi, hello, namaste, vanakkam, bhavunnara. Welcome back to my channel, Ala Dallas Purunlo. So, iroju mana comedy super hit movie Jatiratnal nunchi climax scene. Ante deenlo ee muguru Naveen Polishetty, Priyadarshi and Rahul Ramakrishna ki శిక్ష పడుతుందా శిక్ష పడదా జడ్జ్మెంట్ బ్రహ్మానందం గారు ఏమిస్తారు అనేది అండ్ మన నవీన్ పోలిశెట్టి మన క్యూట్ చిట్టిని పెళ్లి చేసుకుంటాడా లేదా అండ్ అన్నిటికంటే బిగ్గెస్ట్ హైలైట్ అసలు ఆ ఫోన్లో ఏముంది చాణిక్య గారు ఎందుకు ఆ ఫోన్ కోసం అంత తపన పడ్డారు అనేది ఈ క్లైమాక్స్ సీన్ సో డెఫినెట్గా మీరు చూసిన వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది బట్ చూసిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా మళ్ళీ చూసినా ఎంజాయ్ చేసే క్లైమాక్స్ సీన్ ఇది సో డెఫినెట్గా మొత్తం చూడండి ఎంజాయ్ చేయండి సో వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ డైవ్ ఇన్ అండ్ సీ ది క్లైమాక్స్ సీన్ ఆఫ్ జాతిరత్నాలు స్టే ట్యూన్ గైస్ ఆధారాలను పరిశీలించిన పిమ్మట ఎమ్మెల్యే చాణిక్య కేసులో అనూహ్యంగా చాణిక్య వీరాభిమానే ఈ హత్య చేసినట్టు రుజువైనందున అతనికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ శ్రీకాంత్ రవి శేఖర్లను నిర్దోషులుగా విడుదల చేయడమైనది ఇది నా తుది తీర్పు ఐరాయల మీద నా డౌట్ ఇక ఫంక్షన్ హాల్ బుక్ చేయమంటావా మీకు ఒక విషయం చెప్పాలి అది శ్రీకాంత్ అమాయకత్వానికి నేను పడిపోయాను వాడు కావాలా నేను కావాలా డిసైడ్ చేసుకో నానా అది ఇద్దరు కావాలని మాత్రం చెప్పొద్దు లేదు నానా శ్రీకాంత్ అనే చెప్తున్నా నేను కూడా మీ లెక్క డీసెంట్ సిటిజన్ కేన్ అంకుల్ ఇప్పుడు ఏంటి ఎంగురారు చైలు పెరదా జోక్ అంకిల్ మీ చిట్టి మా శ్రీకాంత్ మన అదంతా ఒక ఫ్యామిలీ సార్ మన మన మనానకర పెళ్లి నేను మా సరి నుంచి ఒక 100 మంది కొత్త ఖైదీలు వస్తారు సార్ మనసంతా మన మనదాకా రిలీజ్ చేయకురా సార్ నాకేం తెలియదు సార్ చిట్టి సార్ ప్లీజ్ సార్ నేను చచ్చిపోతా చెప్తున్నా చచ్చిపోరా తీసుకోపో నా శవాన్ మీదకి వెళ్ళిపో ఇక నా పానం పోయినా పర్లేదు ఎక్కిచ్చే చెప్పండి నా మీద అత్తా ఏయ్ ముందుకు రా నీ అబ్బా బాగున్నదా చూడు డాడీ ఆ 120 లక్స్ గాజులు ఇడబెట్టినావు ఇట్లా చెంకి చెంకి ఉండే చూడు ఏంటాడు అన్న చూస్తున్నావు ఏందది అరే ఏంది శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం బాగున్నది అక్క ఇది ఎవ్వరికి చూపెట్టలే లేటెస్ట్ వచ్చింది చూడు జరా ఏమరా తల్లుగున్నావు ఏంద్రా మా నాన్న మెకానిక్ షాప్లో నేను పనిచేస్తా నాకు ఎవరు ఇజ్జతిత్తలేరు అన్న అందరూ మెకానిక్ మోహన్ అంటారు నేను హైదరాబాద్కి పోతా అన్నా నేను కూడా నీ లెక్కనే ఉంటిరా ఆడోడు ఇజ్జతిస్తానంటే నువ్వు ఆడబోతా ఇడబోతా అంటావు ఏంద్రా నాకు ఒక విషయం చెప్పు జోగిపేటలో నీకన్నా ఎక్కువ బైక్ గురించి ఎవరికన్నా ఎరకనారా మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే షెల్ఫ్ రెస్పెక్ట్ చాలు అంతే ఆస్తి పంపకాల్లో వాళ్ళకేమో ఎండి గ్లాసులు ఇచ్చారు మాకేమో రాగి బిందెలు ఇచ్చారు బిందెలే పెద్దవి కదా మీకే లాభం ఉంటది అమ్మ జ్యువెలరీ బాక్స్ ఇచ్చిందంట అది ఎడబెట్టను కొంచెం ఒకసారి వచ్చి చూపిస్తావా ఇప్పుడు వస్తావా ఇప్పుడు వస్తా అది అవగొడతలేదు అది సూచన లాయర్ చిట్టి నాకే ఎప్పుడు వాదిస్తున్నా కొంచెం గట్టిగా వాదించారా మన హైదరాబాద్ లో మొట్టమొదటిసారి జరుగుతున్న ఇండో ఏషియన్ గేమ్స్ కాంట్రాక్ట్ చాలా మంది అన్నారు చైనాకి కొరియాకి ఇద్దామని వాళ్ళందరినీ కాదని చెప్పి వాళ్ళతో పోరాటం చేసి స్వతంత్ర కంపెనీ ఎంత పెద్ద కంపెనీరా మిమ్మల్ని గేట్ లోపలికి కూడా రానియరు హైదరాబాద్ పోయినరు ఏం చేసిండ్రు ఒక్కనికి జాబ్ రాలే జాబ్లు రాలే కానీ రియలైజేషన్స్ వచ్చినాయి అంకుల్ ఇంకా మస్తు రియలైజేషన్ వస్తుంది 2 నిమిషాలు మాట్లాడుతున్నాం ఒక్క మంచి పని కాదురా మీ వల్ల
ఇలాగ రావారా రియలైజేషన్? పోనీరా ముసలోళ్ళు. ఏమేమో అనుకున్నాము, ఏమేమో అయింది ఏందిరా? అసలు ఆ ఫోన్లే ముందురా, మన జీవితాలే మారిపోయినాయి. అమ్మా ఒకసారి నీ ఫోన్. ఎందుకు? రామచంద్ర ఫోన్ చేసి మన ఫోన్లో ఏముందని అనుకుందాం. అసలు నీ వల్లనే ప్రాబ్లం ప్రాబ్లం అయితే వెళ్ళి పోదరా ఇక్కడికి. సార్ చాలా నర్వస్ గా ఉందండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే. ఇప్పుడున్న పొలిటీషియన్స్ లో మీరే చాలా ఇంటెలిజెంట్. మిమ్మల్ని ఏదైనా అడగచ్చా? ఓకే, అయితే క్రికెట్ లో మీరేంటి సార్, బౌలరా బ్యాట్స్మెనా? క్రికెట్ లో నేను గోల్ కీపర్. గోల్ కీపర్ అండ చూసారు కదండి ఎంత హిలేరియస్గా చాలా బాగా తీశారు అనుదీప్ గారు ఈ మూవీని. సూపర్ క్లైమాక్స్ సీన్ అండ్ వాడు నిర్దోషులుగా బయటకు వస్తారు అండ్ చక్కగా చిట్టిని పెళ్లి చేసుకుంటాడు అండ్ అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది లాస్ట్లో. అంటే నువ్వు ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళకండి, మీ మీ ప్లేస్లో మీరే ఉండి మీరెంతో చేయొచ్చు, మీ టాలెంట్ని మీరు గుర్తుపెట్టుకొని మీరెంతో ముందుకెళ్ళచ్చు అనేది మంచి మెసేజ్ ఇచ్చి, అంటే హైదరాబాద్లకి అంటే మాలాగా అమెరికాలకి వెళ్ళొద్దు అని ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్లో మీరు చూసారు కదా ఆయన క్రికెట్ నేషనల్ ఛాంపియన్ అని చెప్పి స్పోర్ట్స్ మినిస్ట్రీ తీసుకొని ఫైనల్గా క్రికెట్లో ఆయన గోల్ కీపర్ అంట. సో దట్స్ సో హిలేరియస్. అంటే అది ఉంటుందే ఆయన మినిస్ట్రీ పోతుందని ఆయన ఫోన్ కోసం అంత తపన పడ్డారు. మనం అందరం ఏమనుకుంటాం అంటే అమ్మాయిని ఏదన్నా చేశారో లేకపోతే ఏదో సమ్ సీక్రెట్ అమ్మాయి రికార్డ్ చేసిందనో అనుకుంటాం కదా. సో లాస్ట్లో ఇలా హిలేరియస్గా ఎండ్ చేస్తారు అనమాట. సో ఈ మూవీ ఓవరాల్గా చాలా చాలా బాగుంటుంది. కొంతమందికి సిల్లీ కామెడీ అనిపించినా ఓవరాల్గా అది డైలాగ్స్ కానీ ఆ టైమింగ్ ఆఫ్ డైలాగ్స్ కానీ అండ్ పెర్ఫార్మెన్స్ బై నవీన్ పోల్శెట్టి, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కానీ అండ్ అందరూ లైక్ ఎవ్రీబడి ఏమన్నా చిట్టి చాలా బాగా చేసింది. రాధన్ గారి మ్యూజిక్ అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ చాలా చాలా బాగా చేశారనిపించింది. సో ఓవరాల్గా నాకైతే జాతిరత్న చాలా చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి రియాక్షన్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా వీడియోస్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ కూడా కొట్టండి, సో దట్ యూ కెన్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ ఏ న్యూ వీడియో. సో మళ్ళీ మీ ముందుకు మంచి వీడియోతో వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.